హాయ్ వ్యూయర్స్, మీరందరూ చాలా ఎక్సైటింగ్ ఎదురు చూస్తున్న భీష్మ మూవీ ఫిబ్రవరి 21న మీ ముందుకు రాబోతోంది. అంతకన్నా ముందు వాలంటైన్స్ డే స్పెషల్గా మన ముందుకు వస్తున్నారు నితిన్ అండ్ రష్మిక మందన్న. హాయ్ నితిన్ గారు అండ్ హాయ్ రష్మిక. సో అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు, ఎందుకంటే భీష్మ మూవీ ఆ సాంగ్ చూసి, ఎస్పెషల్లీ టీజర్ ట్రైలర్ గురించి కాకుండా సింగిల్స్ సాంగ్ చూసి అదొక సింగిల్స్ ఆంథమ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వ్యాలంటైన్స్ డే గురించి కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అపార్ట్ ఫ్రమ్ భీష్మ మూవీ. సో ఈ వ్యాలంటైన్స్ డే మీకు ఎంత స్పెషల్ నితిన్ గారు? స్పెషల్ అంటే స్పెషల్ ఏం లేదు, స్పెషల్ ఏం లేదు అని చెప్పొద్దు, బికాస్ నేను ఏ సీక్రెట్స్ రివీల్ చేయట్లేదు, బట్ దిస్ ఇస్ స్పెషల్ వీ థింక్. స్పెషల్ అంటే ఏం లేదు, అంటే ఇయర్లో నా పిల్ల పోతుంది. ఓకే, సో స్పెషల్ అంటే ఫస్ట్ వాలంటైన్స్ డే కదా, లైక్ సెలబ్రేట్ చేయాలి అంటే ఫస్ట్ బి అండ్ ఫస్ట్ నాకు ఎప్పుడు తెలుసు కదా అమ్మాయి నాకు. ఐ నో ద గర్ల్ ఫర్ పాస్ట్ 7-8 ఇయర్స్. ఓకే, సో వాలంటైన్స్ డే మాకు నో ఎనీ వాలంటైన్స్ డే నో వన్ నో దిస్ నో వన్ నో దట్ ఒప్పుకున్నారు. వాలంటైన్స్ డే అనగానే ఫస్ట్ మీ మైండ్ లోకి ఏమొస్తుంది? నా మైండ్ లో ఐ థింక్ మిమ్మల్ని ఒక ఫేవర్ అడగాలి. ఐ థింక్ దిస్ వాలంటైన్స్ డే ఐ యామ్ గోయింగ్ టు లీవ్ ఇట్ టు యు టు సెట్ మీ అప్ విత్ ఏ దే నార్మల్లీ డు దట్ వెరీ వెల్ నో అంటే దే విల్ యా ఐ థింక్ ఇన్స్టెడ్ ఆఫ్ యు హావ్ టు ఆస్క్ దెమ్ ఓన్లీ యా ఏం చేయాలి చెప్పండి. ఒక సింగిల్ అబ్బాయి చూసి మీకు ఏ క్వాలిటీస్ కావాలో చెప్తే అప్పుడు ఏ క్వాలిటీస్ ఉండాలి పర్టికులర్ మనకి ఏదైనా ఒక మంచి అబ్బాయి దొరికితే చాలు. ఒక మంచి అబ్బాయి అంటే కుదరదు, అందరు అబ్బాయిలు మంచి వాళ్ళనే చెప్తారు. అయితే మీరు ఫస్ట్ తీసుకురండి చూద్దాం. అయితే ఇండస్ట్రీలో అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలా మంది ఉన్నారు, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక ఏంటి ఇది, మీకు తెలుసా నాకు తెలియదు కదా. సో మీరు మీరు వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎవరు బ్యాచిలర్స్ ఎందుకు లేరు? ఎవరు 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 లేరు ఎవరు లేరు చూడాలి. సో హీరోయిన్ అవ్వక ముందు వాలంటైన్స్ డే ఎలా ఉండేది, ఒక హీరోయిన్ స్టేటస్ వచ్చాక ఎలా ఉంది? I've always not liked Valentine's Day very much. Why? I feel like I get very angry when people are holding hands and all. I am one of those people. ఎవరైనా ఒక రొమాన్స్ చేయడం చూస్తే వెళ్ళి స్టోన్ కొడతారు కదా. ఐ డోంట్ నో చాలా మంది లవ్ లెటర్స్ రాస్తారు కదా, ఏం లేదు, ఎవరు రాయట్లేదా? హౌ ఇట్ వాజ్ 4 years back, ఇట్ ఇస్ ది సేమ్ నౌ. సింగిల్ సాంగ్ నాకంటే కూడా అది యాప్టేమో, అంటే ఒక ఫీమేల్ పర్సన్ సింగిల్ సింగిల్ బెటర్. నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం ఆ సాంగ్ విన్నప్పుడు ఐ వాస్ లైక్ ఐ వాస్ డాన్సింగ్ టు దట్ సాంగ్. ఐ వాస్ లైక్ దిస్ ఇస్ ద సాంగ్, దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ఓకే, చాలా బాగా కనెక్ట్ అయ్యారు మీరైతే సింగిల్ సాంగ్ తో, నెక్స్ట్ లెవెల్.